అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు ఏసీబీకిలో పట్టుబడ్డాడు. 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ కూడా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్గా ప్రస్తారు. ప్రస్తుతం మనకు నల్గొండ డిఎస్పీ, నల్గొండ ఏసీబీ డిఎస్పీ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నన్ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ ట్రాప్ అయ్యాడు తదితర అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఇవాళ సూపరింటెండెంట్ కూడా లచ్చు ఏసీబీ ట్రాప్ అయినాడో తెలుస్తుంది, ఏంటి సార్ సమాచారం? అవునండి, ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఎల్ లచ్చు గారు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి 3 లక్షలు లంచం తీసుకుండగా మేము రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన డ్రగ్స్ సప్లై చేయడం, హాస్పిటల్ డ్రగ్స్ సప్లై చేస్తాడు. నాన్ టెండర్లో కొన్ని డ్రగ్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆయన లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు 3 లక్షల రూపాయలు ఆ కాంట్రాక్టర్ ఆయనకి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. అది ప్రకాశం బజార్లో ఆయన ఉండే నివాసం వద్ద మేము ఈరోజు పట్టుకుని రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఎంత డిమాండ్ చేసిన సమాచారం ఉంది సార్? ఎంత ఇస్తుంటే కూడా పట్టుబడ్డారు? ఆయన కంప్లైంట్ చెప్పిన ప్రకారం అయితే 5 లక్షలు డిమాండ్ చేశారని చెప్పారు. అంతకుముందు కూడా కొంత డబ్బు ఇచ్చానని చెప్పారు. తర్వాత మిగతా డబ్బును ఇవ్వాలని డిమాండ్ చేస్తే దానిలో భాగంగా మా కంప్లైంట్ వస్తే దాని ప్రకారం ప్రాసెస్ చేసి ఈరోజు రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. దేని విషయంలో కూడా ఈ టెండర్ డబ్బులు తీసుకున్న క్రమం? ఈ టెండర్, నాన్ టెండర్ అని రెండు ప్రాసెస్ ఉన్నాయి. టెండర్ ప్రాసెస్లో ఆయన యాక్చువల్గా ఆయన టెండర్ ఆయన లాస్ట్ ఇయర్ టెండర్ వచ్చింది. టెండర్ సంబంధించిన డ్రగ్స్ అయితే సప్లై చేయడం జరుగుతుంది. కొన్ని టెండర్లో లేని డ్రగ్స్ నాన్ టెండర్గా సప్లై చేయమని ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది సూపరింటెండెంట్ గారు లెటర్ ఆయనకి ఇచ్చారు. ఆ లెటర్ ప్రకారం నేను సప్లై చేయడం జరుగుతుంది. టెండర్ అపోలో వెంకన్న గారు అండి. టెండర్ అపోలో వెంకన్న, నాన్ టెండర్ ఏదైతే టెండర్ లేనుకున్న డ్రగ్స్ అవసరమైతే అవి కూడా సప్లై చేయమని, డిస్కౌంట్లో సప్లై చేయమని లెటర్ ఇచ్చారు. అకార్డింగ్ టు దట్ ఆయన సప్లై చేస్తున్న కోణంలో నీకు టెండర్ లేదు కదా, నాకు కొంచెం లంచం కావాలంటే ఆ లంచంలో భాగంగా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది సార్ ఇప్పుడు? ఎట్లా అతను ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, ఎట్లా రిమాండ్ చేస్తారు? ఇప్పుడు మేము రికార్డులు పరిశీలిస్తాం. అసలు ఎందుకు ఆ డీటెయిల్స్ అంతా వెరిఫై చేసి సాక్ష్యాలు సేకరించి ఆయన కోర్టు పంపడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇక్కడనే కాకుండా కూడా ఆయన ఇంటి మీద కానీ వేరే బంధువుల ఇండ్ల మీద కానీ హైదరాబాద్ అని ఎక్కడన్నా ఇంకా ఏసీబీ ట్రాప్ జరుగుతుందా? ఓన్లీ నల్గొండనే జరిగిందా సార్? లేదండి, ఓన్లీ నల్గొండ జరిగింది. ఆయన గృహం ఉంటే ఒక ఎక్కడన్నా హైదరాబాద్లో ఆయనకు హౌస్ లేదన్నాడు. హౌస్ ఇక్కడ ఇదే రెసిడెన్స్, ఇక్కడ ఆయనకి ఓన్ హౌస్ లేదన్నారు. ఒకవేళ లేవు ఉంటే మాత్రం అక్కడ కూడా మేము చర్చ చేయడం జరుగుతుంది. ఏసీబీ డిఎస్పీగా ఏం సూచనలు ఇవ్వదలుచుకున్నారు సార్ ప్రభుత్వ ఉద్యోగస్తులకి? దయచేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఆ లంచాలు తీసుకోవద్దండి. మీ యొక్క విధి నిర్వహణలో భాగంగా మీరు నిజాయితీకి పనిచేయాలి. అంతేగాని మీరు లంచం మాత్రం అడిగితే అది మీరు అనవసరంగా మీ మీద ఏసీబీ కేసు జరుగుతుంది, మీరు చట్టపర చర్యలకు బాధ్యులు అవుతారు. కానీ అటువంటి పనులు చేయొద్దని నేను సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకి ప్రభుత్వ పరంగా మనం గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి ప్రభుత్వం జీతం ఇస్తుంది, ఆ జీతం ప్రకారం మనం వాళ్ళకి ప్రజలకు సర్వీస్ చేయాలి. అలా చేయని పక్షంలో ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం జీతం తీసుకునే ఏ ఎవరైనా లంచం అడిగితే దయచేసి ప్రజలు, నల్గొండ జిల్లా పాత జిల్లా ప్రజలు ఎవరైనా సరే నన్ను ఆశ్రయించినట్లయితే, నా నెంబర్కి ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా అధికారుల మీద చట్టపరిచర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం ఏసీపీ డిఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితిని ముఖ్యంగా ఏదైతే ఆ టెండర్ విషయంలో కూడా ఎవరైతే వెంకన్న ఉన్నాడో అతని దగ్గర కూడా 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు లచ్చు నాయకు. ఆ తర్వాత కూడా 3 లక్షల రూపాయలు ఇస్తుంటే కూడా మేము ఈరోజు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నామని కూడా ఏఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి. నేను గత 2 సంవత్సరాల నుంచి L1 కాంట్రాక్టర్గా, నేను రవి ఏజెన్సీ ప్రొపరేటర్, రాపోలు వెంకన్న నా పేరు. నన్ను జేసీ గారు, పర్చేసింగ్ కమిటీ చైర్మన్ గారు నియమించారు. దానికి అనుగుణంగా నేను బ్యాండ్ సప్లై, మందులు సప్లై చేయటం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మార్చి నెలలో నాన్ టెండరీ కొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి, వాటికి మీరు సర్జికల్ 10%, డ్రగ్స్ 6% నువ్వు డిస్కౌంట్ చేసి బిల్స్ సబ్మిట్ చేయగలరని సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు నాయక్ గారు ఆదేశించడం జరిగింది. నాకు సర్క్యులర్ కూడా ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగానే నేను ఈరోజు వరకు కూడా అతను చెప్పిన విధంగానే నేను నడుచుకుంటూ నేను మందులు సప్లై చేస్తున్నాను. గత నవంబరు లాస్ట్ వీక్లో ఏజీ ఆడిట్ జరగటం జరిగింది. దాన్ని వెయిట్ చేసుకొని నన్ను గత 45 రోజుల నుంచి నన్ను వేధించటం జరుగుతుంది. నేను నాన్ టెండరు నేను పెడతాను, పెట్టొద్దు అని అంటే నాకు కొన్ని డబ్బులు ఇవ్వాలని నన్ను వేధించడం జరుగుతుంది. సార్, తమరికి 3 నెలలనే మీరు నాన్ టెండర్కి సంబంధించి డ్రగ్స్కు 6%, సర్జికల్కు 10% సర్క్యులర్ ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఇప్పుడేం సార్, నాకు ఇంకా నా కాలపరిమితి ఇంకో 5 నెలలు అయితే అయిపోతుంది.
నన్ను దయవుంచి నేను పేదవాడిని నన్ను అని నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది. అయినా కానీ అతను ఎలాంటి కనికరం లేకుండా నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసిండు. గత 45 డేస్ క్రితము నన్ను పిలిపించి ఇంటికి పిలిపించి 100,000 రూపాయలు తీసుకోవటం జరిగింది, బెదిరించి. మళ్ళీ తదుపరి మన 15 రోజుల క్రితము 10-15 రోజుల క్రితము సో మళ్ళీ 100,000 రూపాయలు తీసుకోవటం జరిగింది. తీసుకొని మళ్ళీ ఇప్పుడు నేను నాన్ టెండర్ పెడతాను, పార్లమెంట్ ఎలక్షన్ రాకముందు నేను నోటిఫికేషన్ ఇస్తాను, పెడతానంటే మరి మీరు డబ్బులు తీసుకుంటారు, నాకు సర్క్యులర్ ఇచ్చిండ్రు, ఇది ఎక్కడ న్యాయం సార్ అని నేను వేడుకోవటం జరిగింది. కాళ్ళ మీద పడి ప్రాధాయపడటం జరిగింది. ఆ విధంగా వద్దానంటే 3,00,000 రూపాయలు నాకు ఇస్తే నేను టెండర్ పెట్టానని అనటం జరిగింది. నేను ఏసీబీ డిఎస్పీ గారిని ఆశ్రయించడం జరిగింది, నాకు న్యాయం చేయమని అంటే ఈ విధంగా జరిగింది. ఈరోజు ఉదయం అతను చెప్పిన విధంగా నేను 3,00,000 రూపాయలు తీసుకొచ్చి అతనికి ఇవ్వటం జరిగింది. ఉదయం 8:20 ఇంట్లో ఇచ్చాను. ఆ సూపరింటెండెంట్ గారి డాక్టర్ల జీజేస్ సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు గారి రెసిడెన్సీలో ఇంట్లో ఇవ్వటం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.